అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను మష్రూమ్ కర్రీ చూపించబోతున్నానండి. మష్రూమ్ అండ్ క్యాప్సికమ్ కర్రీ అనమాట. చాలా సింపుల్గా చేసేస్తానమాట. ఎక్కువ తతంగం అది పెట్టుకోకుండా సింపుల్ సింపుల్ చిన్న చిన్నవి వస్తువులతోటి ఈజీగా చేసేసుకుంటాను. అదొకటి, టమాటా పప్పు రెగ్యులర్గా చేస్తూ ఉంటాం కదా, అది టమాటా పప్పు చేస్తున్నాను ఈరోజు వీడియోలో, మీరు అది చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, 2 డేస్ బ్యాక్ మా ఇంట్లో ఒక చిన్న సిచ్యువేషన్ జరిగిందండి. అది జరిగిన తర్వాత నాకు కొంచెం బాధ, మనసంతా బరువు అయిపోయిందనమాట. అదేంటి అనేది నేను చెప్తాను. ముందు కర్రీ చూసేయండి. అది చూసిన తర్వాత నేను అదేం జరిగింది, సిచ్యువేషన్ ఏంటి అనేది చెప్తాను మీకు. ఓకేనా? చూసేద్దామా, వంటగదిలోకి వెళ్ళిపోదామా. ఫ్రెష్ మష్రూమ్ తీసుకున్నానండి, 2 ప్యాకెట్లు తీసుకున్నాను. ఆ 2 ప్యాకెట్లు అయితే కర్రీకి ఒక పూట కర్రీకి అలా సరిపోతుంది, ఉంటే నైట్ ఈవినింగ్ కొద్దిగా ఉంటుంది అంతేనండి. ఆ 2 సరిపోతుంది. 1 పావు కేజీ క్యాప్సికమ్ తీసుకున్నాను. ఇలా చూడండి, బాగా వాష్ చేసేసాను. వాష్ చేసేసిన తర్వాత ఇది బాగా వాష్ చేసేసి పైన తీసేసి నీట్గా కట్ చేసేసుకున్నాను. ఇలా నీట్గా ఒక మష్రూమ్ని ఒక 4 పీసెస్లో కట్ చేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు కూడా చిన్న ముక్కలండి, చాలా చాలా చిన్న ముక్కలు అనమాట. ఇలా చూశారు కదా, ఇలా చిన్న ముక్కలుగా చేసుకోండి. చేసుకున్న తర్వాత నెయ్యి వేసానండి. నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసాను. ఆయిల్ అయినా వేసుకోవచ్చు, కానీ కొద్దిగా నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసాను. వేసిన తర్వాత బాగా అది నెయ్యి అది వేడెక్కిన తర్వాత అందులోని బాగా మా హైలో పెట్టేసానండి. హైలో పెట్టేసిన తర్వాత ఇంకా పోపు వేసుకుంటున్నాను. ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, చిన్న ముక్కలు అన్నమాట. చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని తర్వాత అల్లం తురుము అండి, అల్లం తురుము వేసాను. చాలా సింపుల్గా అయిపోతుంది. అల్లం తురుము వేసేసుకుని అది ఫ్రై అయిన తర్వాత అల్లం తురుము వేసేసాను. అది కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అలా ఫ్రై అవ్వాలి కొద్దిగా దోరగా అంటే ఎక్కువ. తర్వాత జీలకర్ర కూడా వేసేసాను. జీలకర్ర కూడా బాగా ఫ్రై చేస్తున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ ఆనియన్ అది వేసేస్తున్నానండి. ఆనియన్ ఒక 2 ఆనియన్, పెద్ద ఆనియన్ 2 తీసుకున్నానండి. 3 తీసుకున్నా పర్వాలేదు, 2 తీసుకున్నాను నేను. తర్వాత కరివేపాకు కూడా వేసేసాను, మంచి ఫ్లేవర్ ఇస్తుంది కదా కరివేపాకు. సో నేను కరివేపాకు కూడా వేసేసానండి. సాల్ట్ కూడా కొద్దిగా మగ్గడానికి సాల్ట్ కూడా వేసేసానండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేసేసాను కదా. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వేస్తూ బాగా నీట్గా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత, బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేయండి. ఇంకా మూత పెట్టేసి సిమ్లో పెట్టేయండి. ఈ ప్రాసెస్ అంతా నేను హైలో ఉన్నప్పుడు చేసేసాను. పోపు అంది, ఉల్లిపాయలు అవి. తర్వాత సిమ్లో పెట్టేసి ఇంకా వంట అంతా సిమ్లోనే అవ్వాలి. నెక్స్ట్ క్యాప్సికమ్ తీసి కడగడానికని సైడ్కి తీసుకుంటున్నానండి. ఇలా పైన ఆ టాప్ అనేది కట్ చేసేసి లోపలున్న విత్తనాలు ఉంటాయి కదా, అవి సీడ్స్, ఆ సీడ్స్ తీసేయండి. తీసేసి ఈ లోపల ఇవన్నీ మష్రూమ్ అంతా మగ్గింది, చాలా వరకు మగ్గింది. తర్వాత టమాటా ముక్కలు తీసేసి వేసేసాను. క్యాప్సికమ్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను, టమాటా ముక్కలు కూడా కట్ చేసేసి వేసేసాను. టమాటా మొత్తం వేసేసాను. ఒక 3 టమాటా అండి, చిన్నవి 3 టమాటా వేసాను. ఇంకా కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. అది కాసేపు మగ్గి మూత పెట్టి మగ్గిన తర్వాత కారం నేను చాలా చాలా తక్కువ వాడతానండి. ఇంట్లోని పిల్లలు ఉన్నారు కదా, సో నేను కారం తక్కువే వేసుకుంటాను. సెకండ్ టైం కూడా తీసాను కానీ వేయలేదు, భయం వేసింది. అమ్మో వీళ్ళు ఏమైనా గోలు పెడతారేమో అని భయం వేసేసి పడేశాను. తర్వాత బాగా కలిపేసుకోండి. టమాటా కారం వేసిన తర్వాత బాగా అంతా మిక్స్ అయినట్టుగా కలిపేసేసుకొని తర్వాత క్యాప్సికమ్ తీసుకోండి. ఓకే, పసుపు వేసానండి. ఇప్పుడు పసుపు వేసాను కొద్దిగా, 2 చిటికలు. నేను ప్రతి కర్రీలో కూడా పసుపు కొద్దిగా ఎక్కువగానే వేస్తానండి. పసుపు అనేది ఎంత తిన్నా మంచిదే కదండి, మనకి యాంటీబయాటిక్గా పనిచేస్తుందని నేను పసుపు అది ఎక్కువగా వేస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్ వేసానండి. క్యాప్సికమ్ కట్ చేసి ఒక పెద్ద ముక్కల్లాగా, మీడియం సైజ్ ముక్కల్లా కట్ చేసేసి క్యాప్సికమ్ వేసేసాను. అది కూడా వేసేసి ఇదంతా కూడా నేను ఎక్కడ వాటర్ వేయలేదంటే అదంతా మష్రూమ్ నుంచి వచ్చిన వాటర్తోనే నేను కుక్ చేశాను.
ఈ లోపలే నేను అది కుక్ చేస్తుండగానే ఇంకో స్టవ్ మీద వచ్చేసి నేను పప్పు పోపు పెట్టేశానండి. వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసేసి, ఉల్లిపాయ వేసేసి, నేనైతే పప్పు ఎప్పుడు కూడా నేను ఇలాగ టమాటా పప్పు ఇలా చేస్తేనే నాకు ఇష్టము. సో నేను ఇలా సింపుల్గా చేసేసుకున్నానండి. పోపు అది వేసేసి, నీళ్ళు అది వేసేసి, పప్పు కూడా అందులోనే వేసేస్తాను. అందులోనే ఉప్పు కారం కూడా వేసేస్తానండి. కొద్ది నీళ్ళ వేసేసాను కదా, వేసేసిన తర్వాత అందులోనే టమాటా ముక్కలు మొత్తం అన్నీ మిక్స్ చేసేస్తానండి. పోపు ఒక్కటే ఫ్రై చేస్తాను, మిగతా టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు, పసుపు, కారం అన్నీ వేసేసి ప్రెజర్ కుక్కర్ మీద ప్రెజర్ పెట్టేసి 2 విజిల్స్ రాగానే ఆపేస్తూ ఉంటాను. ఈ లోపల అది కూడా నేను కలుపుతున్నాను అన్నమాట. ఈ కర్రీ కూడా చూసుకుంటున్నాను, ఆ కర్రీ కూడా చూసుకుంటున్నాను. ఈ మష్రూమ్ కర్రీ ఇంకా కొంచెం సేపు అవ్వాలండి. ఈ కుక్కర్ అది విజిల్స్ వచ్చేసాయి, 2 విజిల్స్ రాగానే ఆఫ్ చేస్తాను. ఆఫ్ చేసేసి మూత ఓపెన్ చేశాను అనమాట. ఇలా ఉంటుంది కానీ మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుని బాగా మెత్తగా ఇది చేసేస్తానండి. పచ్చిమిరపకాయలు కూడా వేసాను, చూసారు కదా, పచ్చిమిరపకాయలు కూడా వేసాను. బాగా ఇది ఉడికిన తర్వాత, ఇది బాగా దగ్గరికి అయిన తర్వాత నేను పప్పు కూడా రెడీ అయిపోయినట్టేనండి. ఈరోజు మా లంచ్లోకి టమాటా పప్పు ఎప్పుడు ఇలా చేసుకుంటే నాకు ఇష్టము. కొంతమంది వేరేగా చేస్తారు, రకరకాలుగా చేసుకోవచ్చు పప్పుని. నేనైతే ఇచ్చేస్తాను. ఇంకా మష్రూమ్ కర్రీ కూడా అయిపోయింది. ఆ కర్రీ మొత్తం కూడా నేను మష్రూమ్ కర్రీ అంతా కూడా నేను ఏంటంటే సిమ్ మీద పెట్టానండి. అంతా సిమ్ మీద మష్రూమ్ నుంచి వచ్చే వాటర్తో చేశాను. ఇక్కడ పప్పు కూడా బాగా బాయిల్ అయిపోతుంది. అందులో కొద్దిగా సాల్ట్, ఫస్ట్ స్టార్టింగ్ సాల్ట్ వేయడం మర్చిపోయాను, ఇప్పుడు వేసేసాను అనమాట. సాల్ట్ కూడా దానికి సరిపోయినంత సాల్ట్ పెట్టేసి హైలో పెట్టేసి గట్టిగా బాగా తిప్పుతున్నాను. కొద్దిగా సాల్ట్ కూడా చూస్తున్నాను, టేస్ట్ చూస్తున్నాను ఎంతవరకు వచ్చింది ఏంటి అని. అదేనండి, ఇంకా మష్రూమ్ అయితే అయిపోయింది. మష్రూమ్ కర్రీ అండి ఇది ఈరోజు మా లంచ్లోకి, మష్రూమ్ కర్రీ అండ్ టమాటా పప్పు అండి. చాలా బాగుంది, చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. కాకపోతే ఈరోజు టమాటా పప్పులో కొంచెం కారం తక్కువైంది అంతే. అదండి, ఈరోజు మా ఇంట్లోని సాటర్డే కదా, ఈరోజు ఆ మష్రూమ్ కర్రీ, టమాటా పప్పు చేసేసాను, అయిపోయింది. ఈరోజు మా లంచ్ కూడా అయిపోయింది, తినేసాను. తినేసిన తర్వాత షూటింగ్ ఇది షూట్ చేసుకోవడానికి వచ్చేసాను. అండ్ నేను ఇంకొక విషయం చెప్తాను అన్నాను కదా, అదేంటంటే 2 డేస్ బ్యాక్ అండి, ఒక మా మెయిన్ డోర్కి నా బెడ్రూమ్కి, మెయిన్ డోర్ టు బెడ్రూము మాకు ఒక డైరెక్ట్గా చిన్న బెడ్రూమ్ అండి. ఇప్పుడు నేను ఉంటున్నాను కదా, ఇదే ఈ బెడ్రూమ్, ఇది మా పిల్లలదండి ఈ బెడ్రూము. మెయిన్ డోర్కి ఎదురుగా ఉంటుంది ఈ బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్ కానుకొని వెనకతల విండో ఉంది కదా, ఆ విండో అదండి, అది విండో అనమాట. మెయిన్ డోర్ నుంచి ఒక పావురం అండి, ఒక పీజియన్ ఉంది కదా, అది ఎగురుకుంటూ వచ్చి డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయిందండి. అంటే మీకు అర్థమవుతుందా, మెయిన్ డోర్ నుంచి బెడ్రూమ్లోకి వచ్చేసిందండి, బెడ్రూమ్ నుంచి కిటికీలోంచి ఎగిరిపోయింది. ఇందుకు ఏంటంటే నేను ఎందుకు ఫీల్ అయ్యానంటే, అది పాపం ఎండకి తాళలేక, ఎండకి తట్టుకోలేక, అసలు ఎప్పుడూ అలా ఇళ్లల్లోకి పావురాలు ఏమైనా పక్షులు వస్తే, పిచ్చుకలు వస్తాయి కానీ పావురాలు ఎగురుకుంటే, అది కూడా వస్తే మహా అయితే గుమ్మం వరకు వస్తాయి, ఏవో తినేసి ఏమైనా తినడానికి ఏమైనా ఉంటే చూసేసి వెళ్ళిపోతాయి అన్నమాట, అంతవరకే వస్తాయి. కానీ ఏకంగా ఇంట్లోకే వచ్చేసి పాపం తను అది చాలా బెదిరిపోయిందండి. అలాగే రూమ్లో చాలాసేపు ఉంది, మంచం మీద ఉంది, కింద ఉంది, అంత చాలాసేపు తను ఫస్ట్ నేను భయపడిపోయానండి. ఏంటి ఏంటి వెళ్ళింది, ఏదో వెళ్ళింది, ఏదో వెళ్ళడం చూశాను, ఇంట్లోనే కదా తిరుగుతుంటాను, ఏదో వెళ్ళడం చూశాను, ఏం చూశానని ఎలా నెమ్మదిగా లవంగాని చూశాను, పవరు ఉంది ఫోన్లో, ఓకే తను ఇది అని కొద్దిగా దాని దగ్గర వెళ్ళడానికి, దాని దగ్గర వెళ్తుంటే అది ఎగిరిపోతుంది రూమ్లోనే, అటు ఇటు ఎగిరిపోతుంది అనమాట. ఎగిరిపోతుంటే అప్పుడు నేను, అప్పటికి విండో డోర్లు లక్కీగా విండో డోర్స్ అవి కిటికీలవి ఓపెన్ చేస్తున్నాయి, గ్రిల్స్ అవి ఓన్లీ గ్రిల్సే ఉన్నాయన్నమాట. అప్పుడు అది వాటర్ పెడదాం ట్రై చేసాం కానీ అది మేము దగ్గరికి వస్తుంటేనే అది బెదిరిపోతుంది, వెంటనే వెళ్ళిపోయాం. ఇందుకు అది దేనికి వచ్చిందంటే ఎండకి తట్టుకోలేక, అండ్ తనకి చాలా ఆకలి వేసి ఉంటుంది లేదా దాహం వేసి ఉంటుంది. ఈ ఎండలో తను ఏంటండి సంపాదించుకోగలదు, ఎండలో మనమే తిరగలేకపోతున్నాం, పక్షులు ఇంత ఉంటాయి, ఇంకా అవి ఏం సంపాదించుకోగలవు, అది ఆ ఫుడ్ అది పెడదాం అనుకున్నాను. కానీ నేను పెట్టేలోపే, నేను ధైర్యం తెచ్చుకొని దానికి పెట్టేలోపే అది ఎగిరిపోయింది. నేను చాలా ఫీల్ అయ్యానండి, అయ్యో దానికి ఏం పెట్టలేకపోయాను, ఏంటి ఇలా జరిగింది అని. అందుకే నేనేంటంటే చెప్తున్నాను, అందరూ రెగ్యులర్గా చెప్పేది ఇది, మీ ఇంటికి దగ్గరలోనే అంటే మీ మీ బాల్కనీస్లో కానీ, మీ బయట కానీ, అవుట్డోర్ అదే మీ ఇంటి బయట
కొద్దిగా గిన్నెతో వాటర్ పెట్టండి. వాటర్ అని రైస్ అని బియ్యం ఉంటుంది కదా, బియ్యం జొన్నలు ఉంటాయి కదా చిన్న చిన్న, మీరు జొన్నలు ఏం కొనక్కర్లేదు, ఆటో ఏదైనా షాప్కి వాటికి పూర్ణ మార్కెట్ అలా వెళ్తుంటాం కదా, ఏదైనా మార్కెట్ వెళ్ళినప్పుడు లూజ్ కొద్దిగా ఇవ్వండి, ఒక 10 రూపీస్ ఇవ్వండి, ఏదో అంత 5 రూపీస్ ఇవ్వండి అంటే ఇచ్చేస్తారు. అవి తీసుకొచ్చి అలా గిన్నెతో పెడుతూ ఉంటే వాటికి ఆహారము అండ్ వాటర్ కూడా దొరుకుతుంది కదా, అవి కూడా బాగుంటాయి కదండి, అందులో మనకి ఏం పోతుంది చెప్పండి. సో ఇది చెప్దామని నేను అనుకుంటున్నానండి. నేనైతే ఆ రోజు చాలా ఫీల్ అయ్యాను. తర్వాత మా పిల్లలతోనే బయట వాటర్ అయితే పెట్టించేసి కొద్దిగా మా ఇంట్లో ఆల్రెడీ జొన్నలు ఏవో ఉలవలు అవి ఉన్నాయన్నమాట, అవి పెట్టించేసాను. అదేనండి, అవి కొద్ది కొద్దిగా వెంటనే అవ్వలేదు కానీ తర్వాత నెమ్మదిగా తినేసినట్టున్నాయి. తర్వాత రోజు తప్పించే రోజు అలా నేను చేస్తున్నాను అనమాట. అందరూ అలా చేస్తే పక్షులు బాగా ఫ్రీగా ఉంటాయి కదా, ఫ్రీగా తిరుగుతాయి కదా అవి కూడా. అది అంతేనండి, సిల్లీగా ఉంటే మాత్రం నవ్వుకోకండి. నేను ఇది నాకు బాధ అనిపించి నాకు ఇలా చేయాలనిపించి నేను చేశానండి. అదండి ఈరోజు నేను చెప్పాలనుకున్నది అదే. ఓకేనండి, మరి ఈ వీడియో నచ్చితే, సారీ ఇంకొక విషయం, నేను ఇప్పుడు బయటకు వెళ్తున్నాను, షాపింగ్కి వెళ్తున్నాను. ఏం కొంటానో ఏంటి అనేది కూడా నేను ఇంకా అనుకోలేదు. మా పాప ఒక డ్రెస్ అడుగుతుంది, ఒక టాప్ అడుగుతుంది అనమాట, మా పెద్ద పాప కోట్ ఉన్న టాప్ ఏదో అడుగుతుందో, యాక్చువల్లీ అది తీసుకోవడానికి వెళ్తున్నాను, చూద్దాం అది దొరుకుతుందో లేదో చూద్దామండి. అది తీసుకుని అది దొరుకుతుందో లేదో చూస్తాను, చూసేసి ఏంటి అనేది ఇంకా ఏమైనా కొంటానేమో తెలీదు, చూద్దామండి. అది నేను రేపు వీడియోలో కానీ లేదా నెక్స్ట్ వీడియోలో కానీ, ఈరోజే కానీ వీలైతే ఈరోజే వీడియో చేసి పెడతాను, లేదంటే నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. ఓకేనా, అదండి ఈరోజు వీడియో. ఓకే, నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో నాకు కింద కామెంట్ చేయండి. ఉంటానండి, బాయ్.